ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్ని ఇన్ఛార్జ్గా ప్రియాంక గాంధీ చాలా కాలంగా చూస్తోంది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్గా ఉంది. కానీ ఇటీవల వస్తున్న వార్తలు ఏంటంటే ప్రియాంక గాంధీనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తుంది అని. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రామినెంట్ బ్రాహ్మణ్ ఫేస్ కొరకు చూస్తుంది అనేది నిజం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఓటర్ల ట్రెండ్ మనకు చూస్తే ముఖ్యంగా ఓబీసీ ఓటర్లు సమాజ్వాదీ పార్టీ వెనకాల ర్యాలీ అవుతారు, కోర్ దళిత్ ఓటు మాయావతి వెనకాల ర్యాలీ అవుతుంది, నాన్ యాదవ్ ఓబీసీ నాన్ జాతవ్ దళిత్ వీళ్ళను భారతీయ జనతా పార్టీ ర్యాలీ చేస్తోంది. ఇక బ్రాహ్మణ్ కమ్యూనిటీ లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీకి భారీ ఎత్తున ఓటేశారు. బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఉత్తరప్రదేశ్లో రాజకీయాలను చాలా ఎక్కువ ప్రభావితం చేయగలరు. 2007లో మాయావతి ముఖ్యమంత్రి కావటానికి ఆమె అమలు చేసిన బ్రాహ్మణ్ అవుట్రీచ్ కార్యక్రమం పెద్ద అంశంగా ఉపయోగపడింది. అందువల్ల మొదటిసారి మాయావతి గెలిచినప్పుడు 50 మంది దాకా బ్రాహ్మణ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో బ్రాహ్మణ్స్ మొదట్లో బీజేపీ బీఎస్పీ వీళ్ళు ఎమర్జ్ కాకముందు కాంగ్రెస్ పార్టీ వెనకాల ర్యాలీ అయ్యేవారు. కాలక్రమేణా కాంగ్రెస్ బ్రాహ్మణ ఓటు దూరమైంది. అది బీఎస్పీ సాధించింది 2007లో, ఆ తర్వాత బీజేపీ సాధించింది. ఇప్పుడు అన్ని రిపోర్ట్లు ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నాయి ఏంటంటే బ్రాహ్మణ్స్ యోగి ఆదిత్యనాథ్ పాలన పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. సో బీజేపీ పైన హిందుత్వ పాలిటిక్స్ రీత్యా బీజేపీ పట్ల అభిమానం ఉన్నా కూడా యోగి ఆదిత్యనాథ్ పట్ల వ్యతిరేకత ఉన్నారు. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ హయాంలో రాజ్పూట్ నేపథ్యం కలిగిన సామాజిక వర్గం నుంచి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ హయాంలో ఠాకూర్ల డామినేషన్ పెరిగింది. అందుకే ఇది గమనించిన నరేంద్ర మోడీ ఏకే శర్మన ఐఏఎస్ అధికారిని పంపించారు. చాలా రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిమోట్ కంట్రోల్ ఒకరు రాష్ట్రాల్లో ఉంటారు. ఇప్పుడు గుజరాత్లో కూడా కైలాస్ నాథన్ అనే ఒక ఐఏఎస్ అధికారి ఉన్నాడు. ఆయన మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో పనిచేశాడు. రిటైర్ అయినాక కూడా ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్నారు. సో ముఖ్యమంత్రులు ఆనందీబెన్ పటేల్ టైంలో ఉన్నారు, మోడీ టైంలో ఉన్నారు, విజయ్ రూపాని టైంలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ కొత్త ముఖ్యమంత్రి టైంలో కూడా సీఎంఓలో ఈ ఆఫీసర్ ఉంటున్నారు. ఈ ఆఫీసర్ డైరెక్ట్గా మోడీ రిమోట్ కంట్రోల్ అని చెప్తారు. అలాగే ఉత్తరప్రదేశ్ పార్టీలో కూడా యోగి ఆదిత్యనాథ్ పైన ఒక రిమోట్ కంట్రోల్ పెట్టాలని నరేంద్ర మోడీ అమిత్ షాలు ప్రయత్నించారు. సో ఏకే శర్మని గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ అధికారి, మోడీతో పనిచేసిన ఐఏఎస్ అధికారి, ఉత్తరప్రదేశ్ నేటివ్, ఆయనను శాసనమండలికి ఎంపిక కూడా చేశారు. ఒక దశలో ఏకే శర్మను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. యోగి ఆదిత్యనాథ్కి ఒక రకంగా చెక్ పెట్టేది. కానీ యోగి ఆదిత్యనాథ్ చాలా తీవ్రంగా రెసిస్ట్ చేశాడని వార్తలు. చివరికి ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శాసనమండలి సభ్యుడిగా మాత్రమే మిగిలిపోయాడు. సో యోగి ఆదిత్యనాథ్ మిగతా వారిలాగా కాదు కనుక ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ఒప్పుకోలేదు. నా కంట్రోల్లోనే నేను యూపీలో గెలుస్తానని. బట్ డెఫినెట్గా బీజేపీ భయం ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ పట్ల ఉన్న బ్రాహ్మణులలో ఉన్న అసంతృప్తి తమకు ఎన్నికల్లో ఏమైనా నష్టం కలిగిస్తుందా అని. హిందుత్వ పాలిటిక్స్ ప్రభావము మోడీ ప్రభావంతో బ్రాహ్మణులు అనుకూలంగా ఉండొచ్చు మోడీ పట్ల, కానీ బీజేపీ పట్ల వ్యతిరేకంగా ఉండకపోయినా యోగి పట్ల వ్యతిరేకంగా ఉండొచ్చు. ఇది ఇప్పుడు మీకు బీహార్లో కూడా ఈ ప్రభావం కనబడింది. బ్రాహ్మణ్ ఓటు నితీష్ కుమార్ పడలేదు. మీరు జేడీయూ పోటీ చేసిన చోట్ల ఎల్జేపీ కూడా ఓటేశారు బ్రాహ్మణ్స్, కానీ జేడీయూ కోటేలే. అందుకే మీరు గమనించండి, బీజేపీ కోటేశారు, జేడీయూ కోటేయలే. సో దాంతో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి, జేడీయూకి తక్కువ సీట్లు వచ్చాయి. సో ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ పైన ఉన్న కోపంతో బ్రాహ్మణ ఓటు చెదిరిపోతుందా, లేదా మోడీ పైన ఉన్న అభిమానంతో హిందుత్వ పాలిటిక్స్ పైన ఉన్న అభిమానంతో బీజేపీకి సహజ మిత్రుల సహజ సపోర్ట్ బేస్గా బ్రాహ్మణ్స్ ఉంటారా అనేది ఇప్పుడు తేలాల్సిన అంశం ఉత్తరప్రదేశ్లో. అందువల్ల ఈ నేపథ్యంలో బ్రాహ్మణ్ ఫేస్ కొరకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని కూడా వార్తలు వచ్చాయి. జితేంద్ర ప్రసాద్ రాహుల్ టీంలో కీలకమైన వ్యక్తి, కేంద్ర మంత్రిగా చేశాడు. ఆయన ద్వారా బ్రాహ్మణ చేతన సమాజాన్ని పార్టీ పెట్టి సంస్థను పెట్టి బ్రాహ్మణులను ఆకర్షించే పని కూడా చేశారు. ఈలోగా జితేంద్ర ప్రసాద్ను బీజేపీ తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ సతీష్ చంద్ర మిశ్రా, మాయావతి,
పార్టీలో బహుజన సమాజ్ పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉండి బ్రాహ్మణ్ అవుట్రీచ్ కార్యక్రమం మొదలుపెట్టారు. సో ఇవాళ అందరూ బ్రాహ్మణుల చుట్టూ తిరుగుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ కూడా బ్రాహ్మణ్ ఫేస్ను పెడతారని అంటున్నారు. అయితే ప్రియాంక గాంధీనే బ్రాహ్మణ్ ఫేస్గా ప్రజెంట్ చేస్తే అటు బ్రాహ్మణ్ ఓటు అపీల్ అవుతుంది, ఉమెన్ ఓటు అపీల్ అవుతుంది, గాంధీ కుటుంబానికి ఉన్న సహజ ఆకర్షణ ఉపయోగపడుతుంది. సో ఈ మూడు రకాలుగా ప్రియాంక గాంధీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తే కాంగ్రెస్కు పోయిన జవసత్వాలు మళ్ళీ వస్తాయి అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్లో బాగా దెబ్బతిన్నాయి, తనకు పునాదులుగా ఉన్న సామాజిక వర్గాలు దూరమయ్యాయి. ఇవాళ కాంగ్రెస్కు నాయకత్వం లేమి కూడా కనబడుతుంది ఉత్తరప్రదేశ్లో. కాంగ్రెస్ కాంగ్రెస్తో పాటు అన్ని పార్టీలకు తెలిసిన విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్ గెలవకుండా ఢిల్లీని గెలవడం అంత సులభం కాదు. అందుకే రాజకీయాలు అంటారు రోడ్ టు ఢిల్లీ పాసెస్ త్రూ లక్నో అని సామెత. సో ఢిల్లీ రహదారికి ఢిల్లీకి వెళ్ళాలంటే లక్నో ద్వారా వెళ్ళాలి అని. సో అందువల్ల ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో 2022లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు మారకుండా ఢిల్లీలో అధికారం రాదు, ఇతర పార్టీలు కూడా నమ్మవు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ అంతగా ఉత్తరప్రదేశ్ పైన కేంద్రీకరిస్తోంది కనుక ప్రియాంక గాంధీని సీఎం అభ్యర్థిగా పెడతారు అని అంటున్నారు. అయితే ఇందులో అన్ని విషయాలు బాగున్నా ఒక పెద్ద రిస్క్ గాంధీ కుటుంబం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రియాంక గాంధీ ఇమేజ్కే టెస్ట్. ఒకవేళ ప్రియాంక గాంధీని సీఎం అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ ఏ రకమైన ప్రభావాన్ని చూపలేదనుకో అప్పుడు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా సోనియా గాంధీ కుటుంబం పెద్దగా రాజకీయంగా సవాలు ఎదుర్కొంటుంది. అందువల్ల ఆ రిస్క్ మరి తీసుకుంటుందా? ఒకవేళ ప్రియాంక గాంధీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెడితే బెనిఫిట్స్ ఉన్నమాట నిజం. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా ఆమె ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్గా ఉంది, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొంత ఊపు తీసుకొచ్చింది, డెఫినెట్గా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ రిస్క్ కూడా అదే సమయంలో చాలా ఎక్కువగా ఉంది. మరి ఆ రిస్క్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా అనేదే క్వశ్చన్ మార్క్.